మన బోట్స్ బిజినెస్ ఐడియాకి ఆ ఫింగర్ పటాక్ బ్యాచ్ మటాష్ అయిపోతుంది. What happened? మన బిజినెస్ డ్యామేజ్ చేయడానికి ఆ స్నూకర్ కుఫ్లీ బ్యాచ్ మనకు ఆపోజిట్ గా బోట్స్ బిజినెస్ పెట్టారు. ఏమైందిరా బ్రో, ఆ ఫింగర్ ఫుట్ బ్యాచ్ వచ్చేస్తున్నారు. ఆడ సంగతి నేను చెప్తా. మీ జెండా పీకి మా జెండా పాతి ఈ బిజినెస్ లో పాతుకుపోదాం అని వచ్చాం. మీరు పాతుకుపోవడం కాదు, మా విజయం మిమ్మల్ని లైవ్ లో ఆయిల్ డబ్బా మాట్లాడుతున్నట్టుందంట. ఇతరుల మీద ఒక వేలు చూపిస్తే మిగతా వేలు మన వైపు చూపిస్తాయని మా నాన్నగారు చెప్పారు. ఇంకేదైనా అడగండి, మా బ్యాక్గ్రౌండ్ ఎవరో అద్దరిపోతాయి. ఎవరా మీ బ్యాక్గ్రౌండ్? గ్రేట్ డాలీ బాయ్. తీసుకురండి సార్. చూడండిరా వీడు బాధని. లక్కీ, నువ్వు నుడుతూ మాట్లాడలేవు, అబద్ధం చెప్పలేవు, నీకెందుకురా ఈ గొడవలు? అంతే డాడీ, మీరు ఎవరు తప్పు చేసినా మమ్మల్ని తిడతారు. చిన్నప్పటి నుంచి అంతే పాప. అదే గాని మా కమ్ముండుంటే మమ్మల్ని సపోర్ట్ చేసి వాళ్ళకి శాపనార్థాలు పెట్టుండేది. రే, నాన్నతో పని కాదు గానీ వాళ్ళ సారీ, మనమే చూసుకుందాం. పదండి, ఆగండిరా. మీరు చూసుకోవద్దురా, బాలు మీ కోర్టు నుంచి నా కోర్టులోకి వచ్చింది. తప్పు చేసిన వాడిని ఎవరిని వదలను. అది నా కొడుకులైనా ఎవరి కొడుకు? పిల్లలు పుట్టకుండా మగతనం ఎలా తెలుస్తుంది? ఇచ్చి చూడండి సార్, చేసి చూపిస్తాను. అసలు ఇంతకీ నువ్వు ఎంత సంపాదిస్తావయ్యా? 5 to 6 లాక్స్? కాదు, 100 లక్షలు. 100 లక్షలు?